హాయ్ ఫ్రెండ్స్ పల్గండు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా చూసుకోండి తెలంగాణ స్టేట్ వైజ్గా ఏవైతే ఫైర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయో వాటిని రిక్యూట్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ ఇచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్ సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసుకుందాం ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఈ పోస్టులకు అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోండి ఇక ఆలోచన చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం మెయిన్ డీటెయిస్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పీడిఎఫ్ అయితే ఇది ఇక్కడ మనకు ఒక డేట్ అయితే మెన్షన్ చేశారు చూసారా డేట్ ట్వంటీత్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ అని చెప్పి ఈ డేట్నే ఐ మీన్ ట్వంటీత్ మేనే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి ఏ డేట్స్ నుంచి అప్లై చేసుకోవాలో ఆ డీటెయిల్స్ ఇచ్చారు ఆ ఒకసారి మనం చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలని చెప్పారు ఓన్లీ ఆన్లైన్ మోడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫస్ట్ మే నుంచి ట్వంటీ సిక్స్త్ మే వరకు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లైతే చేసుకోవచ్చు అని చెప్పారు ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ట్వంటీ ఫస్ట్ మే నుంచి ట్వంటీ సిక్స్త్ మే వరకు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక నోటిఫికేషన్ మనం ఒకసారి పోస్ట్ నేమ్ అనేది చూద్దాం ఇక్కడ చూసారా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని మెన్షన్ చేశారు ఒకసారి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి డ్రైవర్ ఆపరేటర్ ఇన్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి కనపడుతుంది మనం మాట్లాడుకుంటున్న పోస్ట్ నేమ్ ఉంది కదా డ్రైవర్ ఆ పోస్టులకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి పోస్ట్ నేమ్ మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి టోటల్ వెహికెన్సీస్ చూసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వందల ఇరవై ఐదు వెహికెన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి శాలరీ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రఫ్లీ ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు మనం శాలరీ అనేది గడిచేట్టు జాబ్లో జాయిన్ అయిన ఇనిషియల్ పీరియడ్లో ఐ మీన్ స్టార్టింగ్ పీరియడ్లో తర్వాత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇక నెక్స్ట్ మనకి ఏవైతే ఈ రెండు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయో వీటిని మనకి తెలంగాణ స్టేట్ మొత్తం మొత్తంగా ఏదైతే మనకి ఏడు జోన్లు అయితే ఉన్నాయో జోన్స్ వైజు డివైడ్ చేశారు ఆ వివరాలు ఒకసారి మనం చెక్ చేద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి జోన్స్ వైజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెకెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా అండర్లైన్ చేసాం జోన్ ఇప్పుడు మనకి ఏ జోన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంబంధించి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి అలాగే బాసరకు సంబంధించి ఇరవై ఒకటి రాజన్న సిరిసైలకు సంబంధించి ముప్పై ఒకటి భద్రాద్రికి సంబంధించి ముప్పై ఒకటి యాద యాదాద్రికి సంబంధించి ముప్పై ఒకటి చార్మినార్కి సంబంధించి డెబ్బై జోగులాంబకు సంబంధించి ఇరవై ఒకటి టోటల్గా మనకి రెండు వందల ఇరవై ఐదు పోస్టుని తెలంగాణ స్టేట్ మొత్తం మీద ఏవైతే ఉన్న ఏడు జోన్స్ అయితే ఉన్నాయో వాటిని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం అప్లికేషన్ ఫీజు కూడా మనకి వెంటనే అయితే ఇచ్చేశారు సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రీ స్ట్రక్చర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు అది అప్లికేషన్ ఫీజ్ స్ట్రక్చర్ అని చెప్పి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎనిమిది వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఎనిమిది వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ క్యాటగిరీ క్యాటగిరీ క్యాండిడేట్స్ తర్వాత బీసీ క్యాటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పే చేయాలి ఇక ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫీజు కింద ఇదైతే మనకి అప్లికేషన్ ఫీజ్ కింద మెన్షన్ అయితే చేయడం జరిగింది ఐ మీన్ ఈ అమౌంట్ అయితే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అలాగే మనకి డ్రైవర్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఫిజికల్ ఫిట్నెసెస్ ఎలా ఉండాలి ఫిజికల్ ఈవెంట్స్ ఏమి ఉంటాయి ఆ డీటెయిల్స్ చూద్దాం అట్ ది సేమ్ టైం ఈ జాబ్స్కి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి అది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఏజీమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఏజిమెంట్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ పోస్టులకు అప్లై చేసే క్యాండిడేట్స్కి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉండకూడదని చెప్పారు అంటే ఈ పోస్టుకు మీరు అప్లై చేయాలంటే కంపల్సరీగా మీకు ట్వంటీ వన్ ఇయర్స్ అయితే దాటైతే ఉండాలి అది క్లియర్గా గుర్తుంచుకోండి అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటు ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేయలేరు బట్ ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అయినటువంటి కమ్యూనిటీ కేటగిరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏది రిలాక్సేషన్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆ ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వల్ల ఉంటే ఈ పోస్టులకు మీరు ముప్పై సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు ఆ ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఒకసారి మనం చూసుకుంటే ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తారు అంటే ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ లేదా ఎంఈ ఎంఈసి ఇలా ఏ గ్రూప్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఒకసారి ఇక్కడ మనం అండర్లైన్ చేసి క్లియర్గా చూద్దాం ఇక్కడ ఒకసారి అండర్లైన్ చేసి చూసిన తర్వాత ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇవి డ్రైవర్కి సంబంధించిన పోస్టులు కాబట్టి వీటికి సంబంధించిన హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అది కూడా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇవైతే మనకి అదర్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేశాం కదా ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించినవి అయితే ఫిజికల్ ఈవెంట్స్ లేదా ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయో ఫిట్నెస్ని చెక్ చేసే విధంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు దీన్ని చూసుకుంటే సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ రన్నింగ్ ఈవెంట్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ టు కంప్లీట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు తర్వాత మనకి ఏదైతే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయో అవి కూడా మెన్షన్ చేశారు ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే గ్యాండెట్కి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది కూడా మీరు అయితే క్లియర్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా కొన్ని ఈవెంట్స్ అయితే ఇచ్చారు అందులో చూసుకుంటే మనకి లాంగ్ జంపు పుట్ త్రో కూడా అయితే ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే లాంగ్ జంప్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి చూస్తే మనకి ఫోర్ మీటర్స్ ఆఫ్ లాంగ్ జంప్ ఉంది అలాగే మనకి షార్ట్ పుట్ చూసుకుంటే సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీస్ అయితే ఉంటుంది దీన్ని సిక్స్ మీటర్స్ అయితే త్రో చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇవైతే మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్తో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనుకుంటున్నాను సో ఇన్ కేసు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అవైలబుల్గా ఉంటుంది అలాగే అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా డీటెయిల్స్ తెలుసుకొని మరొకసారి అప్లై చేసుకోండి ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు